హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నాతో పాటు మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళటి మన వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్. సో ఇది వచ్చేసి మేము సండే రోజు బోనాలు వేస్తున్నాము పోచమ్మ తల్లికి. సో మ్యాక్సిమం ఇప్పుడు అందరు కూడా బోనాలు వేసుకుంటారు కదా. సో ఈరోజు అయితే మేము బోనాలు వేస్తున్నాం. మేమే కాదు, మా ఊర్లో అందరు కూడా అకాడీ బోనాలు అంటారు. ఇంకా అక్కడ బోనాలు అయితే వేస్తున్నామన్నమాట ఈరోజు. సో ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో నైవేద్యం గారెలప్పాలు అయితే చేసుకున్నాము. సో చేసిన తర్వాత ఇంకా మా ఊళ్ళో పోచమ్మ పెద్ద టెంపుల్ ఉంటుంది. సో ఫస్ట్ ఆ పెద్ద ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ నైవేద్యం వేసి ఆ తర్వాత ఊర్లో ఎన్ని పోచమ్మలు ఉన్నాయో అన్ని పోచమ్మలకి నైవేద్యాలు వేస్తామన్నమాట. మా సైడ్ అయితే మేము ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళేసి ఇంకా అక్కడ నైవేద్యం అయితే పెడతాము. సో మీ సైడ్ మీరు ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫస్ట్గా పెద్ద పోచమ్మ తల్లికి బోనం వేసిన తర్వాత ఫస్ట్ గుడిలో ఉంటుంది పోచమ్మ. పోచమ్మ తల్లికి బోనం వేసిన తర్వాత పోచమ్మకి వెనకాల పక్కన ఇంకా చిన్న పోచమ్మలు ఇలాంటి చిన్న చిన్న దేవుళ్ళు ఉంటాయి కదా, వాటన్నింటికి కూడా ఇంకా పూజ చేసి మంచిగా నైవేద్యం అయితే వేస్తామన్నమాట. పోచమ్మ చుట్టూ ఉన్న పోచమ్మలన్నిటికీ కూడా నైవేద్యం వేస్తాము. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పెద్ద పోచమ్మ దగ్గర బోనం వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఊర్లో ఉన్న ప్రతి ఒక్క పోచమ్మ దగ్గరికి వెళ్ళి బోనం అయితే వేస్తామన్నమాట. ఈ పోచమ్మ తల్లి వచ్చేసి చేన్లో ఉంటుంది. సో అక్కడ వాటర్ ఇంకా చాలా ఉంటాయి. అయినా సరే కంపల్సరీగా వెళ్ళి అక్కడ మేము బోనం అయితే తప్పకుండా ఇస్తామన్నమాట, మిస్ అవ్వకుండా. అండ్ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చేసి ఇంకా ఇక్కడ కూడా బోనం అయితే వేస్తామన్నమాట. ఈ విధంగా మా అక్కడి బోనం అయితే మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే ఇప్పుడు బోనం అయితే వేసేసాము. అండ్ ఇంకా దీపం కోసం అని చెప్పేసి ఆయిల్ అయితే తీసుకుంటాము. ప్రతి ఒక్క పోచమ్మ దగ్గర దీపం అయితే పెడతామన్నమాట. సో ఇక్కడ ఇంకా దీపం పెట్టేసి ఇంకా పక్కన ఈ పోచమ్మకి కూడా పక్కన చిన్న చిన్న పోచమ్మలు ఉంటాయి ముందర. సో అక్కడ కూడా మేము నైవేద్యాలు వేస్తామన్నమాట, అసలు మిస్ అవ్వకుండా వేసేస్తాము. అండ్ ఇక్కడ వేసిన తర్వాత ఇంకా చాలా పోచమ్మలు ఉన్నాయి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్లోకి ఇంకా వెళ్ళండి. ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, పోచమ్మ వీడియోస్ చూడండి కావాలంటే. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట. ఇక్కడ వేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతామన్నమాట. అండ్ ఇక్కడ వేసేసి బోనం ఇంకా పోచమ్మలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంటికి వచ్చి ఇంటి దేవుని దగ్గర కూడా నైవేద్యాలు వేసేసుకున్నాం. ఈ విధంగా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ